మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదురా. అవునరా, లైఫ్లో కూడా ఎక్కడున్నాం అర్థం కావట్లేదు. అసలు మనం అనుకున్నదేంటి, జరుగుతుందేంటి? ఈ ముగ్గురు ఏదో సాధించారని ఒక రంగాన్ని ఎంచుకున్నారు. ఆ రంగమే సినిమా రంగం. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శ్రీరామ్, హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఆ వెనుక ఉన్న వ్యక్తి పేరు పవన్, దర్శకుడు అవ్వాలనుకుంటున్నాడు. ఇక ఆ ముందున్న వ్యక్తి శక్తి, ప్రతి విషయానికి ముందుండాలనుకుంటాడు. వీళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ అవకాశాల కోసం అవసరాల కోసం నటిస్తారని చెప్పేదే ఈ నటన. ఈ ముగ్గురు కలిసి ఈ నటనని ఎలా నడిపిస్తారో చూద్దాం. అమ్మా కాస్త తొందరగా ఇవ్వమ్మా, నేను వెళ్ళిపోవాలి. ఒక నిమిషం ఉండు బాబు, ఇచ్చేస్తాను. అది కాదమ్మా, నాకు అర్జెంటుగా పనుంది, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగయ్యా. అమ్మా కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. ఉండేస్తున్నావా, డబ్బులు కేక పూలు. డబ్బులేవయ్యా, నేను ఎందుకు ఇస్తానమ్మా? పడేసింది నువ్వే కదా, నువ్వే ఇవ్వాలయ్యా. నన్నుమ్మంటావండి? నీ చేతిలోనే పోయే గనక నువ్వే ఇయ్యి. నా చేతిలో పోయినా, నీ చేతిలో పోయినా. నువ్వు లాక్కుంటేనే పోయినాయి, డబ్బులు ఇవ్వు. ఓ పావమ్మా, డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు. అయ్యయ్యో, నా పూలన్నీ పడేసి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏమైందమ్మా? పూలన్నీ పడేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడమ్మా. అంతే కదా, నేను ఇస్తాను. నువ్వెందుకమ్మా ఇవ్వటం? తీసుకోండి. వద్దమ్మా, ఆ పూలు నేను తీసుకున్నాననుకోండి. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. హలో, మరీ అంత పొగిడేకలేరా? మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు. సిల్వర్ స్క్రీన్ శంకర్ ఇక్కడ. మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, అంతే. ఇదంతా స్టార్టింగ్, బిగినింగ్ అనుకో. ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో. సరసవనంలో వికసించిన రోజా, 10 ఏళ్లుగా నువ్వు ఇష్టపడిన వాణ్ణి కాదని, నువ్వంటే పదే పదే వెంటపడిన వాణ్ణి వద్దని, కలర్ మ్యాచ్ కాకపోయినా, కాంబినేషన్ కుదరకపోయినా, హైట్లో నువ్వు షార్ట్ అయినా, నా దగ్గర వెయిట్ లేకపోయినా, నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మాకేం చెప్పకుండా, మాకేం అప్పు చెప్పకుండా. కొన్ని చెప్పకూడదు, కొన్ని అప్ప చెప్పకూడదు. నేను చెప్తాను ఎల్లా, నచ్చింది నాకు, నేనే అప్పు చెప్తాను ఎల్లా. పొడిచేసి అన్న శంకరన్న, నీకేం కాదన్నా, జాగ్రత్తగా చూసుకో. అలాగేనా అన్నా? ఎవ్వరికి ఏ లోటు రాని. అలాగేనా అన్నా? కట్ కట్, సూపర్ అన్న. అరే అన్నా, నటన ఎరగా తీసినావులే అన్నా, కంగారు పెట్టించావన్నా, ఏ నటించావన్నా. శంకర్ సిల్వర్ స్క్రీన్ శంకర్. అరే అన్నా, ఏం చేసినావు ఏం చేసినావు, సేమ్ చచ్చిపోయిన లెక్క చేసినావు అన్నా. బయట మనం దందాగిరీలు చేసినా సినిమాలు అంటే పిచ్చి ప్రేమ, ప్యాషన్. రమేష్ గారు, ఆ దర్శకుడిగా డబ్బులు ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టే చేసాం, మనం ఎప్పుడు ఎలాగ చేస్తుండాలా? ఏంటి అలా చూస్తున్నావు? అదంతా ఓకే, ఇదేంటన్నా? కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్, అది ట్రయల్ నోట్. ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది. నీ టాలెంట్ నాకు తెలుసు కదా, నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. నిర్మాత రాని ప్రస్తుతానికి ఎలా కానీ ఉంటావన్నా? ఓకే అన్నా. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనకి చూస్తాం. ఏంటలా చూస్తున్నా? మీ కళ్ళల్లో నా కళ్ళల ప్రపంచం కనపడుతుంది. కళ్ళ ప్రపంచమా? అవును. అంతేగాని నా ఇష్టాయిష్టాలని కనిపించట్లేదా? నన్నెందుకు ఇష్టపడుతున్నావు? నాలో నీకేం నచ్చింది? నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఎంత అమాయకురాలువంటే, నా లైఫ్ ఏంటో నాకే తెలీదు. నాకు తెలుసు కదా. నా మీద అంత నమ్మకమా? నీతో నా జీవితం ముడిపడి ఉంది. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే
తప్పుకుంటాను. నానుండా? వాళ్ళ నుండి. నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? నీ ముందే ఉన్నానుగా. సూపర్ జానకి, ఈ డైలాగ్స్ చెప్పడానికి ఆ బొంబాయి బొమ్మలు ఒక రోజు తీసుకుంటున్నారు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు విత్ ఎక్స్ప్రెషన్స్? అంతా నీ సావాసం బాబు. ముందు కాఫీ చెప్పు. రే చిట్టి, రెండు కాఫీ. మేడం కి లైట్ మీకు స్ట్రాంగ్ 2 మినిట్స్. ఇంకేంటి? పవన్ ఎక్కడ? వాడా, అడుగు, మాటల్లోనే వస్తున్నాడు. ఏమైంది డైరెక్టర్ గారు? అసలు మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ అవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే, ప్రతి విషయానికి ఇంత టెన్షన్ పడిపోతే ఎలా? ముందు మన టాలెంట్ ని నమ్ముకోవాలి, అది రుజువు అయ్యాక దాన్ని నమ్ముకోవాలి. వారేవా, ఏం ఫిలాసఫీ చెప్పావు? ఉన్నది చెప్పాను. అబ్బో, ఇది మాకు తెలియదు మరి. మనకు నిజాలు వంట పట్టవు కదా, ఒకటి తీసుకురారా. కాదా డీడియా డైరెక్టర్ గారు, నీ కూడా కామెడీ అయిపోయిందంటరా. ఇదిగో 2000 రూపీస్ నోట్. ఏంట్రా అలా చూస్తున్నావు? సెల్లే నోటో సెట్ ప్రాపర్టీ అని చూస్తున్నానండి. నువ్వు కూడా మొదలు పెట్టేసావరా? మీకు ఇలా చెప్తున్నానని మీరేం అనుకోకండి, ఈ నోటు లాంటిదే మీ సినిమా వాళ్ళు చేయదు. ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరికీ తెలియదు. మీ ప్రయత్నం మాత్రం ఆపకండి, నా అనుభవంతో చెప్తున్నాను. మనకున్న సినిమా మీద తనకి క్లారిటీ ఎక్కువ. మనలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటాడు ఇక్కడ. మీరేం కంగారు పడకండి, మీ టైం స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నువ్వు స్టార్ట్ అవ్వాలి. ప్రతిరోజు టైం స్టార్ట్ అవుతుందని మనం స్టార్ట్ అవుతున్నాం, కానీ స్టార్ట్ అయిందా? లేదే. ఎందుకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఒకసారికి ఎస్టాబ్లిష్ ఎక్కువ, ఎక్స్ప్రెషన్ తక్కువ, సబ్జెక్ట్ మొత్తం ఒకటేసారి చెప్పాలన్నాడు విత్ డైలాగ్స్. గప్పుడు ఆడికి నచ్చితే ప్రొడ్యూసర్ పని చేస్తా అన్నాడు. ఇంతకీ వాడేంటి అక్కడ? ప్రొడ్యూసర్ గాడి బామ్మర్ది. అసలు కంటే కొసర్లు ఎక్కువ అయిపోయారు. ముందు మీ ముగ్గురు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మీ ప్రయత్నం మీరు చేయండి, ఫలితం దానంతటా అదే వస్తుంది. ప్రతిరోజు అదే పని చేస్తున్నాం. చెయ్యాలి, అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది. వాడు అలాగే అంటాడు గానీ, ఇంతకి నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా ఈవెంట్ కమిట్ అయ్యావా? ఇందాకే కాల్ వచ్చింది, ఆఫీస్కి రమ్మన్నారు. వాడతో టైపు, ఎక్కువ వాగుతాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా వస్తాం. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? ఎరా వెళ్దాం. వైనా బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్ ఏమ్రా, మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్. లోపల ఉన్నది అమిత్ షానా. ఏ, ఇక్కడ మేమంతా జనసేన. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు. అబ్బో, పేరు బాగానే ఉంది. ఏం పిలుస్తారు మీ పీకే సార్? మేము వచ్చినా చెప్పుకో. ఏమని చెప్పాలి? ఈవెంట్ కోసమా, పేమెంట్ కోసమా? పోయి మీ సార్కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు. ఓకే సార్. ఎస్, పీకే రావు స్పీకింగ్ సార్. వెయిట్ 1 మినిట్. ఏంటి? మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సల్మాన్ ఖాన్ పెళ్లికి, ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్ చెప్పుకున్నాం. మేడం సార్ రమ్మంటున్నారు. వస్తున్నా అన్నాడు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జానకి. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ బి సీటెడ్. జానకి. హా సార్. వీళ్ళెవరు? తన శ్రీరామ్ కాబోయే హీరో, ఇతను పవన్ కాబోయే డైరెక్టర్, ఇతను సత్యబాబు కాబోయే కమెడియనా. ఏ కా సార్, ఐ యామ్ సత్యబాబు కో డైరెక్టర్. అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట. అన్నమాట ఏమన్నా సార్? ఉన్నమాటే. అలాగా జానకి, వీళ్ళకి ఈవెంట్కి సంబంధం ఏంటి? వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా. సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్, ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం. అవును సార్. అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా? సార్ మీరు చాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్. సార్ వీడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఏమనుకోకండి. కనబడుతూనే ఉంది, చాయే కదా, తెప్పిస్తా లేవయ్యా. అక్కర్లేదు సార్, ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా? ఇంతకీ ఈవెంట్ ఏంటి, ఎవరు కావాలి, ఎక్కడ చేయాలి? మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా. ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ, కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ రిచ్ ఈవెంట్ చేయాలరా. ఈవెంట్ ఎరగదీసేద్దాం సార్. మీరేం ఆలోచించకండి సార్, చింపేద్దాం. సాంగ్స్, డాన్స్, కామెడీ స్కిట్స్ అని హోరెత్తిచ్చేద్దాం. గుడ్. జానకి నీకు తెలుసు కదా, మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. ఈవెంట్ అదిరిపోవాలి సార్. మా జానకి కొత్త సార్, ఈవెంట్ ఇరగదీత్తది. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు?
అదే జానకి, పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా. పర్లేదు సార్, పేమెంట్ గురించి చెప్పండి సార్. జానకి ఇతను కొబ్బరి మండలంలో చాలా చాలా ఎగ్జాల్ చేస్తాడు. ముందు ఇతను బయటకు పంపించావు. మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుస్తాను. సార్, నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? కలర్ మీరు హెయిర్ కి వేస్తారా ఫేస్ కి వేస్తారా? మాటలకు వేస్తాను. I'm really okay, sorry, sir. Come on, tell me. Sir, event date? పరిశాన్ చెప్తాడు, గడవలే గళ్ళకు ఉన్నాడు. ఇంద్రా లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా. అంత సీన్ లేదు. వాడు చిల్లవాళ్ళకు ఉన్నాడురా, పైసలు తీసేటట్లేడు. ఎలా చెప్తున్నావు? అరే మన లోపాలు పోయినావా? కనీసం ఫ్యాన్ ఇల్లు ఛాయ్ పొట్టుకోడు ఇలే. Janaki, carefully observe what I'm saying. Yes, sir. This sir. Event is more important to you and me. పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడుకు. 50,000 అడ్వాన్స్ సార్? నో, ఫుల్ పేమెంట్. ఏంటి షాక్ అయ్యావా? ఒరే, మంచి మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా, అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి, ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడా? పదండి, వెళ్ళిపోదాం. ఏమైంది? మొత్తం ఈవెంట్ 50,000 అయిపోవాలంట. ఎలా? పదండి. నేను అప్పుడే అనుకున్నాను. ఏయ్ ఆగండి, మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎలా? అరే టెన్షన్ పడకండి, గాబర్ కాకండి. ఆడేమన్నాడు? మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. లాంటి వాళ్ళే తీసుకొద్దాం. 25,000 ఈవెంట్ మొత్తం అయిపోతుంది. 25,000 మనకు మిగులుతుంది. ఒక్క నిమిషం ఆగుండ్రా, ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా? బిగ్ ఈవెంట్, స్మాల్ పేమెంట్. దీన్ని పేద్దాం, బిగ్ పేమెంట్, స్మాల్ ఈవెంట్. గంటే సూపర్ రను, లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా. వెళ్ళవమ్మా వెళ్ళు. శిష్యుడు అనిపించుకున్నావు రను. థ్యాంక్ యూ గురువా.